ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం వచ్చేసి టెన్త్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి డిస్కషన్ చేద్దాం చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి వాటి అన్నింటినీ కూడా నేను క్లారిటీగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ షార్ట్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు అర్థమయ్యే రీతిలో ప్రతి పాయింట్ని కవర్ చేస్తూ కాబట్టి ఈ వీడియో ఎండ్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి ఇవి మీ ఫ్యూచర్ ఎగ్జామ్స్కి చాలా యూస్ఫుల్గా ఉంటాయి అండ్ ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే అడాల్ఫో మాషియాస్ అనే ఒక గ్యాంగ్స్టర్ తప్పించకపోవడంతో ఏ దేశం అరవై రోజుల పాటు అత్యధిక స్థితిని ప్రకటించింది అత్యధిక స్థితి అంటే ఎమర్జెన్సీ అండి ఎమర్జెన్సీ ప్రకటించింది ఆ దేశం అంతా కూడా ఎన్ని రోజులు అరవై రోజులు అంటే టూ మంత్స్ ఓకే ఈక్వేడర్ అండి జైలు నుంచి అడల్ఫో మాషియస్ అనే గ్యాంగ్స్టర్ తప్పించకపోవడం వల్ల ఆ దేశం అంతా అరవై రోజుల పాటు ఎమర్జెన్సీ ప్రకటిస్తున్నట్లుగా అనౌన్స్ చేశారనమాట ఆ దేశ అధ్యక్షుడు అండి ఓకేనా సో ఆ దేశ అతడు అతి క్రూరమైన లాస్ కొనేరోస్ అనే క్రిమినల్ గ్రూప్కి చెందిన వ్యక్తి దానికి లీడర్ అయిన రెండు వేల పదకొండులో అతన్ని అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టగా ముప్పై నాలుగేళ్ల కఠిన కారాగార శిక్షణ విధించారు ఆ శిక్షలో ఉంటుండగానే ఆయన తప్పించుకుపోయాడు అనమాట సో ప్రభుత్వం పోలీసులకి ఆర్మీకి పూర్తి అధికారులు ఇచ్చింది ఇప్పుడు అండ్ ఎమర్జెన్సీ ప్రకటించాం కాబట్టి భద్రతా సిబ్బందికి రాజకీయంగా చట్టపరంగా ఎటువంటి అడ్డంకులు రావు ప్రజలు ఎందుకు సహకరించాలి ఇది మనందరి యుద్ధం అని దేశ అధ్యక్షుడు డానియల్ నోబోవా అనౌన్స్ చేశారండి మరోవైపు ఎమర్జెన్సీ ప్రకటించడంతో దేశంలో వివిధ ప్రాంతాలను సైన్యం తన ఆధీనంలోకి తీసుకుంటుంది ఓకే అతన్ని పట్టుకోవడానికి నెక్స్ట్ రెండు ఐఐటి మద్రాసు కొత్త క్యాంపస్ ఏ దేశంలో ప్రారంభించబడుతుందంటే శ్రీలంక అండి ఐఐటి మద్రాస్ కొత్త క్యాంపస్ను శ్రీలంకలోని క్యాండీలో ప్రారంభించనున్నట్లుగా శ్రీలంక విద్యాశాఖ మంత్రి డాక్టర్ సుశీల ప్రేమజయన్ తెలిపారు ఆర్థిక మంత్రిగా శ్రీలంక అధ్యక్షుడు రణీల్ విక్రమ్సింగే సమర్పించిన బడ్జెట్ రెండు వేల ఇరవై నాలుగులో ఈ ప్రతిపాదన ఒక భాగం ఇంతకుముందు ఐఐటి మద్రాస్ నవంబర్ రెండు వేల ఇరవై మూడులో టాంజానియాలో తన ఫస్ట్ క్యాంపస్ను లాంచ్ చేసింది శ్రీలంకలో క తన సెకండ్ క్యాంపస్ అనమాట విదేశాల్లో తర్వాత తోడువన్ ము ఇరవై ఏడవ జాతీయ యువజనోత్సవాలను ఏ నగరంలో నిర్వహించనున్నారు ఎవ్రీ ఇయర్ కూడా ఈ యువజనోత్సవాలను ఒక్కొక్క సిటీలో నిర్వహిస్తారు అయితే ఈ ఇయర్ ఈ ఇయర్ అంటే ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో ఈ యువజనోత్సవాలను నాసిక్లో నిర్వహించబోతున్నారన్నమాట నాసిక్ అనేది మహారాష్ట్రలో ఉందండి అండ్ జనవరి పన్నెండున స్టార్ట్ అవుద్ది ఈ యొక్క ఉత్సవము దీన్ని నరేంద్ర మోదీ గారు అయితే ప్రారంభించబోతున్నారు సో ఈ సంవత్సరం జాతీయ యువజన దినోత్సవాన్ని మన ఇండియాలో జిల్లాల్లోని యువజన వ్యవహారాల శాఖలు అన్ని క్షేత్ర సంస్థలు అనేక ప్రభుత్వ శాఖల సహకారంతో సెలబ్రేషన్ చేస్తారు అండ్ పన్నెండు జనవరి రెండు వేల ఇరవై నాలుగు స్వామి వివేకానంద జయంతి మరియు దీనిని జయంతి జాతీయ యువజన దినోత్సవంగా కూడా జరుపుకుంటాము ఆ రోజున కాబట్టి ఒక వన్ వీక్ పాటు ఈ యువజన కార్యక్రమాలు అనేవి నిర్వహిస్తారు యువజనోత్సవాల్ని మన దేశవ్యాప్తంగా తర్వాత ఫోర్త్ వన్ ఏ సముద్రంలో హౌతి తిరుగుబాటుదారులు దాడులు చేస్తున్నట్లుగా అమెరికా ప్రకటించింది అమెరికా ప్రకటించింది హౌతి తిరుగుబాటుదారులు సో రీసెంట్గా మనం మీరు చూసే ఉంటారు మన ఇండియా నేవీ మనం రెస్క్యూ చేయడము ఇవన్నీ చే మీరు ఆల్రెడీ చూశారనుకుంటున్నాను సో మొత్తానికి ఎర్ర సముద్రం అండి ఎర్ర సముద్రంలో హౌతీ తిరుగుబాటుదారులు మరోసారి రెచ్చిపోయారు యుమెన్ భూభాగం నుంచి వారి సముద్రంలోని అంతర్జాతీయ నౌకా మార్గం దిశగా ఇరవైకి పైగా క్షిపణులు డ్రోన్లను ప్రయోగించారట వీటిని అమెరికాకి చెందిన యుఎస్ఎస్ ఐసెస్ హోవర్ బ్రిటన్కి చెందిన హెచ్ఎంఎస్ డైమండ్ యుద్ధ నౌకలు కూల్చేశాయి ఈ విషయాన్ని అమెరికా సెంట్రల్ కమాండ్ కూడా ధృవీకరించింది ఆస్తి ప్రాణ నష్టం వాటిల్లనట్టు ఇలా అంటే అలాంటివేం రాలేదు బట్ నవంబర్ నైన్టీన్త్ నుంచి హౌతీలు చేసిన ఇరవై ఆరో దాడటిది ప్రాణ నష్టానికి ప్రపంచ వాణిజ్యం దెబ్బతినడానికి హౌతీ రెబల్స్ బాధ్యత వహించాల్సి ఉంటుందని అమెరికాతో పాటు మరియు పదమూడు దేశాలు కూడా హెచ్చరించాయి ఎర్ర సముద్రంలో హౌతీ తక్షణమే దాడులను ఆపాలని డిమాండ్ చేస్తూ ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో తీర్మానం కూడా ప్రవేశపెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి దీంతోపాటు హైజాక్ చేసిన ది గెలాక్సీ లీడర్ నౌకను కూడా వెంటనే విడిచిపెట్టాలని డిమాండ్ చేస్తున్నారు ఇక సూయజ్ కాలువ మార్గంలో వచ్చే నౌకల ట్రాఫిక్ కూడా డిసెంబర్లో నలభై నాలుగు శాతం తగ్గింది హౌతీ దాడుల నేపథ్యంలో భారత నౌకాదళం కూడా ఇక్కడ రక్షణ ఏర్పాట్లపై దృష్టి పెట్టింది అండ్ ఒక్క భారత ఎగుమతులే ముప్పై బిలియన్ డాలర్ల వరకు తగ్గించవచ్చని అంచనా వేస్తున్నారు వీళ్ళ వల్ల మన ఇండియా వాణిజ్యం అనేది ఈ సముద్రం మీద జరుగుతున్న వాణిజ్యం అనేది థర్టీ పర్సెంటేజ్ తగ్గే ఛాన్స్ ఉంటుంది అంట వీళ్ళ వల్ల కాబట్టి వీటి వీళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాయి చాలా దేశాలు చూడాలి ఏం జరుగుతుందో ఓకే తర్వాత ఫిఫ్త్ వన్ ఒకే దేశం ఒకే ఎన్నికపై అధ్యయనానికి ఎవరి నేతృత్వంలో కేంద్రం కమిటీని ఏర్పాటు చేసింది యాక్చువల్గా ఇదేం ఫ్రెష్ క్వశ్చన్ కాదు కాకపోతే దీని మీద లేటెస్ట్ అప్డేట్ వచ్చింది కాబట్టి సేమ్ క్వశ్చన్ రిపీట్ చేస్తున్నాను సో లాస్ట్ టైం నేను సేమ్ అంటే లాస్ట్ ఇయర్లో నేను ఐ థింక్ లాస్ట్ ఇయర్ దీని గురించి నేను చెప్పాను ఇలా ఒక కమిటీని ఫామ్ చేసింది కేంద్ర ప్రభుత్వము ఎవరితో ఫామ్ చేసిందో కూడా చెప్పాను బట్ అప్డేట్ వచ్చింది కాబట్టి మళ్ళీ సేమ్ క్వశ్చన్ రిపీట్ చేశాను ఆన్సర్ వచ్చేసి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో ఒకే దేశం ఒకే ఎన్నిక వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనే ఒక దీని మీద అధ్యయనం చేయడం కోసం రామ్నాథ్ కోవింద్తో కేంద్ర ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసిన విషయం అందరికీ తెలుసు జమిలీ ఎన్నికల నిర్వహణ సాధ్యానాలను పరిశీలించేందుకు ఈ కమిటీ చర్యలు ప్రారంభించింది జమిలీ ఎన్నికలు అంటే దేశం మొత్తం మీద ఒకేసారి ఎన్నికలు జరగడం ఓకే అండ్ ఈ క్రమంలోనే ప్రజల నుంచి సలహాలు సూచనలు ఆహ్వానించింది దీనికి విశేష స్పందన లభిస్తుంది వేలాది మంది ప్రజలు తమ సూచనలు పంపిస్తున్నారని అధికారిక వర్గాలు చెప్తూనే ఇప్పటివరకు ఐదు వేలకు పైగా ఈమెయిల్స్ వచ్చాయట దేశంలో జమిలీ ఎన్నికలు నిర్వహించేలా ప్రస్తుతం ఉన్న చట్టపరమైన అడ్మినిస్ట్రేటివ్ ఫ్రేమ్వర్క్తో తగిన మార్పులు సూచించాలని కోవింద్ కమిటీ ఇటీవల ప్రకటనలో కూడా కోరింది సో జనవరి పదిహేనులోగా ఓఎన్ఓఈ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లో కానీ ఎస్సీ అట్ ద రేట్ జిఓవి డాట్ ఇన్ అనే ఒక మెయిల్ ఐడి కానీ మీ సలహాలు సూచనలు ఇవ్వచ్చు వీలైనంత వరకు మీరు ఇప్పుడు ఎవరైతే క్యాండిడేట్స్ చదువుతున్నారో మీరు మీరు అందరూ కూడా మెయిల్ చేయండి లేదా ఆ వెబ్సైట్లో మీ సలహాలు సూచనలు ఇవ్వండి ఆ జమిలీ ఎన్నికలు నిర్వహించవచ్చా లేదా లేకపోతే ఎందుకు నిర్వహిస్తే ఎందుకు అనేది కూడా మీరు క్లారిటీ ఇవ్వడం ద్వారా గవర్నమెంట్కి తెలుస్తుంది కండక్ట్ చేస్తుంది ఓకే ఒకే దేశం ఒకే ఎన్నిక కోసం గతేడాది సెప్టెంబర్లో ఈ కమిటీ ఏర్పాటు అప్పటి నుంచి టూ టైమ్స్ వీళ్ళు మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు ఇటీవల ఆరు జాతీయ పార్టీలు ముప్పై మూడు ప్రాంతీయ పార్టీల నుంచి సో వాళ్ళ యొక్క స అభిప్రాయాలు కూడా అడిగారు జమిలీ ఎన్నికలపై న్యాయ కమిషన్ నుంచి కూడా సలహాలు అయితే తీసుకున్నారు దీని మీద త్వరలో రిపోర్ట్ ఇస్తారు దాన్ని బట్టి జమిలీ ఎన్నికలు నిర్వహించడం మీద ప్రభుత్వము దృష్టి పెడుతుంది తర్వాత ఆరు దేశీయంగా తయారు చేసిన తొలి మానవ రహిత యుఏవి విమానం పేరేమిటి ఆన్స్ వచ్చేసి దృష్టి టెన్ అండి దేశీయంగా తయారు చేసిన తొలి మానవ రహిత విమానాన్ని హైదరాబాద్ తుక్కాగూడలోని అదానీ ఏరోస్పేస్ పార్క్లో నేవీ చీఫ్ అడ్మిరల్ ఆర్ హరికుమార్ ప్రారంభించారు దీనిని దృష్టి టెన్ స్టార్ లైనర్గా పిలుస్తున్నారు యుఏవి రంగంలో భారత్కి ఇది చాలా కీలకముందడిగా అని చెప్పొచ్చు దీనికి ఇంటెలిజెన్స్ నిఘా సామర్థ్యాలు ఉన్నాయి గాల్లో ముప్పై ఆరు గంటల పాటు ఎగరగలదు నాలుగు వందల యాభై కిలోల పేలోను కూడా ఇది మోసుకెళ్ళగలిగే సామర్థ్యం ఉంది స్ట్రాంగ్ ఫోర్ సిక్స్ సెవెన్ వన్ సర్టిఫికేషన్ రావడంతో అన్ని రకాల వాతావరణాల్లోనూ కూడా ఇది పనిచేస్తుందంట దీన్ని దేశంగా డెవలప్ చేశారు దేశంగా డెవలప్ చేసిన మొదటి యుఏవి ఓకేనా మానవరహిత విమానం తర్వాత సెవెంత్ వన్ భారతదేశం ఏ దేశంతో కలిసి గ్రీన్ ఫ్యూయల్స్ అలయన్స్ ఇండియాని ప్రారంభించింది చాలా ఇంపార్టెంట్ ఆన్సర్ వచ్చేసి డెన్మార్క్ అండి చూడండి డెన్మార్క్ ఇండియా కలిసి స్థిరమైన ఇంధన పరిష్కారాల రంగంలో సహకారాన్ని ముందుకు తీసుకెళ్లేలా లక్ష్యంతో గ్రీన్ ఫ్యూయల్స్ అలయన్స్ ఇండియాని ప్రారంభించినట్లుగా డానిష్ గవర్నమెంట్ అంటే డెన్మార్క్ గవర్నమెంట్ అనౌన్స్ చేసింది ఈ కొత్త పార్ట్నర్షిప్ ద్వారా క్లీన్ హైడ్రోజన్ గ్రీన్ ఇంధనాల వృద్ధిని ప్రోత్సహిస్తారు అదే టైంలో కార్బన్ న్యూట్రాలిటీని చేరుకోవడంలో రెండు దేశాలు కలిసి పనిచేస్తాయి ఇది రెండు దేశాల మధ్య సంతకం చేసిన టూ థౌజండ్ ట్వంటీ గ్రీన్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ కింద ఈ యొక్క కొత్త అలయన్స్ని ఏర్పాటు చేశారు రెండు వేల డెబ్బై నాటికి భారతదేశం నికర సున్నా ఉద్గారాలను లక్ష్యంగా పెట్టుకుంది కదా దాన్ని రీచ్ అవ్వడానికి ఈ అలయన్స్ అనేది చాలా యూస్ఫుల్గా ఉంటుంది అయితే డెన్మార్క్ ఇప్పటికే ఒక టార్గెట్ పెట్టుకుంది రెండు వేల యాభై నాటికి కార్బన్ న్యూట్రిలిటీ సాధించాలని మనం వచ్చేసి రెండు వేల డెబ్బై పెట్టుకున్నాము డెన్మార్క్ వచ్చేసి రెండు వేల యాభైకి టార్గెట్ పెట్టుకుంది ఏమని కార్బన్ న్యూట్రలిటీ లేదా సున్నా ఉద్గారాలను కార్బన్ ఉద్గారాలను తీసుకురావాలనేది ఓకే ఈ గ్రీన్ ఫ్యూయల్ అలయన్స్ ఇండియా అనేది దానికి ఉపయోగపడుతుంది అంటే గ్రీన్ ఫ్యూయల్స్ని తయారు చేయడంలో వాటిని ప్రోత్సహించడంలో ఈ రెండు దేశాలు కలిసి పనిచేస్తాయి తర్వాత ఎనిమిది ప్రపంచంలోనే మొట్టమొదటి వైర్లెస్ పారదర్శక ఓఎల్ఈడి టీవీని విడుదల చేసింది ఏ సంస్థ ఏ సంస్థ అని ఇవ్వలేదు ఏ సంస్థ ప్రపంచంలోనే మొట్టమొదటి వైర్లెస్ ట్రాన్స్పరెంట్ ఓఎల్ఈడి టీవీని విడుదల చేసింది పారదర్శక అంటే ట్రాన్స్పరెంట్ ఓకేనా ట్రాన్స్పరెంట్ అంటే ఆ పారదర్శకత కాదు అంటదే ట్రాన్స్పరెన్సీ ఓఎల్ఈడి టీవీని లాంచ్ చేసింది అంటే ఎల్జీ అండి సో ఎల్జీ తాజాగా కొత్త టీవీని తీసుకొచ్చింది ప్రపంచంలోనే ఫస్ట్ వైర్లెస్ ట్రాన్స్పరెంట్ టీవీని ఆవిష్కరించింది అల్ట్రా స్లిమ్ ఫిట్తో ఎలాంటి వైర్లు లేకుండా ఇది మనకి టీవీ కనిపిస్తుంది ఈ టీవీని ఆఫ్ చేస్తే గ్లాస్లా ఉంటుంది నార్మల్గా అయితే మనకి టీవీ స్క్రీన్ కనిపిస్తుంది అనమాట ఈ టీవీ వీక్షకులు కోరుకునేలా రెండు స్క్రీన్లు కూడా ఇస్తుంది ఒకటి పూర్తి పా పూర్తి పారదర్శకంగా ఉంటుంది మరొకటి నలుపు రంగులో ఉంటుంది బ్యాక్ సైడ్ కానీ చిన్న ప్లేట్లో ఉంటుంది అది దీనికి ఆల్ఫా డబుల్ వన్ అనే ఏఐ ప్రాసెసర్ని అయితే వాడడం జరిగిందండి ఓకే తర్వాత తొమ్మిది ప్రధాని మోదీ సమక్షంలో ఫుడ్ ప్రాసెసింగ్ పార్కులను సృష్టించడం కోసం భారతదేశం ఏ దేశంతో ఒప్పందం కుదుర్చుకుంది ఆన్స్ వచ్చేసి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అండి ఇండియా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఆల్రెడీ నేను చెప్పాను వీళ్ళు గుజరాత్లో రోడ్ షో నిర్వహిస్తున్నారు మోదీ గారు యూఏఈ అధ్యక్షుడు అని చెప్పాను కదా అందులో భాగంగానే వీళ్ళిద్దరూ నాలుగు ఒప్పందాలు కుదుర్చుకున్నారండి నేను నేను వీడియో చేసేటప్పటికి ఆ ఒప్పందాలు అనేవి జరగలేదు ఈరోజుకి ఆ ఒప్పందాల మీద ఫుల్గా ఇన్ఫర్మేషన్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను వాళ్ళు కుదుర్చుకున్న నాలుగు ఒప్పందాలు ఏంటి ప్రధాని మోదీ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జయద్ అల్ నహ్యా మధ్య జరిగిన ఒప్పందాల్లో ఒకటి సాంప్రదాయేతర వనరుల దోపిడీకి పెట్టుబడి పెట్టడం ఆరోగ్య రంగానికి సంబంధించిన ప్రాజెక్టుల్లో రెండు కలిసి పనిచేయడం ఫుడ్ ప్రాసెసింగ్ ర రంగంలో ఒప్పందం లైక్ మన ఇండియాలో ఫుడ్ ప్రాసెసింగ్ పార్కులను ఏర్పాటు చేయడం లక్ష్యం అనమాట యూఏఈ అండ్ యూఏఈ కంపెనీ డీపీ వరల్డ్ గుజరాత్ ప్రభుత్వం మధ్య ఒప్పందం జరిగింది ఈ ఒప్పందం ద్వారా గుజరాత్లో వాడరేవిలు అనేవి కన్స్ట్రక్షన్ చేస్తారండి అంతే అండ్ ఐటు యూటూ పేరు ఐటు టూ చొరవ కిందే ఈ ఒప్పందాలు జరిగాయన్నమాట సో ఐటు యూటూ యూ యూటూ సో ఇండియా ఇజ్రాయెల్ ఈ రెండింటిని ఐటూ అంటారు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వీటిని యూట్యూ అంటారు ఈ ఇందులో భాగంగా ఐ టూ అండ్ యూట్యూ కలిసి ఇందులో భాగంగా చొరవలో భాగంగా ఐయూ కలిసి అంటే ఇండియా యుఏఈ కలిసి ఈ కొత్త కన్సర్ట్యంలో భాగంగా ఈ ఒప్పందాలు కుదుర్చుకోవడం జరిగింది సో ఐ యూ టూని గత సంవత్సరంలో ప్రారంభించడం జరిగింది సో ఇది ఏంటంటే ఈ ప్రాంతాల్లో భౌగోళిక రాజకీయ మార్పులు తీసుకురావడమే ఐటీ యూటు మెయిన్ ఉద్దేశం అండి నెక్స్ట్ పది బిమ్స్టెక్ నూతన సెక్రటరీ జనరల్గా నియమితులైన భారత సీనియర్ దౌత్యవేత్త ఎవరు ఇంద్రమణి పాండే భారత సీనియర్ దౌత్యవేత్త ఇంద్రమణి పాండే బిమ్స్టెక్ సెక్రటరీ జనరల్గా త్రీ ఇయర్స్ పాటు బాధ్యతలు తీసుకున్నారు అతను భూటాన్ యొక్క టెన్జిన్ లెక్ఫాల్ స్థానంలో ఉన్నారు దీనికి ముందు ఇంద్రమణి పాండే ఐక్యరాజ్య సమితిలో భారతదేశ శాశ్వత ప్రతినిధిగా ఉండేవారు అండ్ బిమ్స్టెక్ అనేది నైన్టీన్ నైన్టీ సెవెన్లో ఏర్పాటైంది ఇది దక్షిణాసియా ఆగ్నేసియా దేశాల అంతర్జాతీయ సంస్థ అనమాట అంటే ఇందులో దక్షిణాసియా ఆగ్నేసియా దేశాలు ఇందులో సభ్యులుగా ఉంటారు వీళ్ళకి ఇది ఒక ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ అనమాట బిమ్స్టెక్ అనేది అన్ని విధాలుగా తర్వాత పదకొండు జెనీవాలోని ప్రపంచ వాణిజ్య సంస్థకి భారత రాయబారిగా ఎవరు నియమితులయ్యారు చాలా ఇంపార్టెంట్ ఆన్సర్ వచ్చేసి సెంతిల్ పాండియన్ సెంథిల్ పాండియన్ ఈయన ఉత్తరప్రదేశ్ కేడర్కి చెందిన ఐఏఎస్ ఆఫీసర్ అనమాట టూ థౌజండ్ ట్వంటీ టూ కేడర్ వీరు అండ్ జెనీవాలోని ప్రపంచ వాణిజ్య సంస్థ దీన్నే మనం వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అంటాము దీనికి భారతదేశ రాయబారిగా అపాయింట్ అయ్యారనమాట ఆయన క్యాబినెట్ నియమకాల కమిటీ పాండ్యన్ నియమకాన్ని త్రీ ఇయర్స్ పాటు అప్రూవ్ చేసింది డబ్ల్యూటీవీలో ప్రస్తుత భారత రాయబారి బ్రజేంద్ర నవనీత్ పదవకాలం మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగుతో ముగుస్తోంది కాబట్టి ఆయన ప్లేస్లో సెంథిల్ పాండేని అపాయింట్ అవుతారన్నమాట ఓకే మన భారతదేశం తరపున వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్లో రిప్రజెంటేటివ్గా పనిచేస్తారు ఇప్పుడు తర్వాత పన్నెండు రెండు వేల ముప్పై ఆరు ఒలింపిక్స్కు ఒలింపిక్స్ నిర్వహించేందుకు ఏ రాష్ట్ర ప్రభుత్వము ఒలింపిక్ ప్రణాళిక మౌలిక సదుపాయాల కార్పొరేషన్ లిమిటెడ్ను ఏర్పాటు చేసింది చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి ఫ్యూచర్లో ఇది చాలా ఇంపార్టెంట్ అవుద్ది ఆన్స్ వచ్చేసి గుజరాత్ అండి రెండు వేల ముప్పై ఆరు ఒలింపిక్స్ నిర్వహించేందుకు గుజరాత్ రెడీ అవుతుందని చెప్పొచ్చు ఆరు వేల కోట్ల రూపాయల వ్యయంతో ఆరు స్పోర్ట్స్ కాంప్లెక్స్లు నిర్మించేందుకు గుజరాత్ ఒలింపిక్ ప్రణాళిక మౌలిక సదుపాయాల కార్పొరేషన్ లిమిటెడ్ని ఏర్పాటు చేసింది ఇది నెక్స్ట్ టూ థౌజండ్ థర్టీ సిక్స్లో జరగబోయే ఒలింపిక్స్కు ఈ కార్పొరేషన్ పనిచేస్తుంది అని చెప్పొచ్చు యాక్చువల్గా అధికారికంగా ఎక్కడే నిర్వహిస్తామని ఒలింపిక్ ఆర్గనైజేషన్ ఏం చెప్పలేదు అసోసియేషను కానీ ఒకవేళ కానీ మన ఇండియా బిడ్డింగ్ గెలుచుకుంటే ఖచ్చితంగా అది గుజరాత్లోనే కండక్ట్ చేయాలి అనే ఉద్దేశంతో గుజరాత్ ప్రభుత్వం ఈ సమస్య ఈ కార్పొరేషన్ ఏర్పాటు చేసింది అండ్ ఒకసారి మీటింగ్ కూడా నిర్వహించడం జరిగింది అహ్మదాబాద్లోని మొతేరాలో ఉన్న సర్దార్ వల్లభాయ్ పటేల్ స్పోర్ట్స్ ఎన్క్లేవ్ చుట్టూ ఉన్న మూడు వందల యాభై ఎకరాల్లో క్రీడా వసతుల అభివృద్ధిపై ఈ సంస్థ ప్రధానంగా పనిచేస్తుంది ఇన్ కేసు రెండు వేల ముప్పై ఆరులో మన ఇండియా బిడ్డింగ్ గెలుచుకుంటే ఒలింపిక్స్కి అది గుజరాత్లో కండక్ట్ చేసే ఛాన్సెస్ నైంటీ నైన్ పర్సంటేజ్ ఉన్నాయి ఎందుకంటే ఈ కార్పొరేషన్లు ఏర్పాటు చేయడమే దానికి ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు ఓకే తర్వాత పదమూడు అండి ప్రపంచ హిందీ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారంటే జనవరి పదవ తారీఖున ఎవ్రీ ఇయర్ కూడా వరల్డ్ లేదా ఇంటర్నేషనల్ హిందీ డే అనేది జనవరి అని సెలబ్రేట్ చేస్తారు నైన్టీన్ సెవెంటీ ఫైవ్ జనవరి టెన్త్న నాగ్పూర్లో నిర్వహించిన ఫస్ట్ వరల్డ్ హిందీ కాన్ఫరెన్స్ వార్షికోత్సవం సందర్భంగా దీన్ని సెలబ్రేట్ చేస్తారు అండ్ ఈ సంవత్సరం థీమ్ కూడా ఉంది హిందీ సాంప్రదాయ జ్ఞానం మరియు కృత్రిమ మేధస్సును పెంచడం అండ్ రెండు వేల ఆరులో మొదటి ప్రపంచ హిందీ దినోత్సవాన్ని అప్పటి ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రారంభించారు హిందీ భాషను ప్రపంచవ్యాప్తంగా ప్రపర ప్రపంచ ప్రచారం చేయడం దీని ఉద్దేశం ప్రపంచంలో అత్యధికంగా మాట్లాడే భాషల్లో హిందీ థర్డ్ వన్ భారతదేశంలో హిందీ దివాస్ ప్రతి సంవత్సరం సెప్టెంబర్ పద్నాలుగు జరుపుకుంటారు హిందీ దివాస్ బట్ వరల్డ్ హిందీ డే వచ్చేసి మాత్రం జనవరి పది జరుపుకుంటారు ప్రపంచవ్యాప్తంగా సో ఇదిగేసి ఓవరాల్గా ఈరోజు టోటల్ కరెంట్ అఫేర్స్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను మీకు ఏమి డౌట్స్ అంటే కామెంట్ చేయండి క్లియర్ చేద్దాం అండ్ ఈ వీడియో వరకు చాలామంది చూశారని అనుకుంటున్నాను చూస్తే షేర్ చేయండి అండ్ అదేవిధంగా మనం కిక్రివీ చూద్దాం అడాల్ఫో మాసియస్ అనే గ్యాంగ్స్టర్ తప్పించుకోవడంతో ఏ దేశం అరవై రోజుల పాటు అత్యక్షిస్తుని ప్రకటించింది అంటే ఈక్వైడర్ ఐడి మద్రాస్ కొత్త క్యాంపస్ ఏ దేశంలో ప్రారంభించబడుతుందంటే శ్రీలంక అండ్ తర్వాత వచ్చేసి ఇరవై ఏడవ జాతీయ యోజనోత్సవాలు ఏ నగరంలో నిర్వహించనున్నారంటే నాసిక్ ఏ సముద్రంలో అవుతి తిరుగుబడిదారులు దాడులు చేస్తున్నట్లు అమెరికా అనౌన్స్ చేసిందంటే అర సముద్రం అండ్ ఒకే దేశం ఒకే ఎన్నికపై అధ్యయనానికి ఎవరి నేతృత్వంలో కేంద్రం కమిటీని ఏర్పాటు చేసిందంటే రామ్నాథ్ కోవింద్ దేశంగా తయారు చేసిన తొలి మానవ రహిత యూఏవీ విమానం పేరు ఏమిటి అంటే దృష్టి టెన్ స్టార్ లైన్ అండ్ భారతదేశం ఏ దేశంతో కలిసి గ్రీన్ ఫ్యూయల్స్ అలయన్స్ ఇండియాని అంటే డెన్మార్క్ ప్రపంచంలోని మొట్టమొదటి వైర్లెస్ పారదర్శక ఓఎల్ఈడి టీవీని విడుదల చేసింది ఈ సంస్థ అంటే ఎల్జీ అండ్ భారత ప్రధాని ఈ సమక్షంలో ఫుడ్ ప్రాసెసింగ్ పార్కులను సృష్టించడం కోసం భారతదేశం ఏ దేశంతో నాలుగు ఒప్పందాలు కుదుర్చుకుందంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అండి సో ఫుడ్ రంగంలోనే కాదు అన్ని రంగాల్లో కలిపి తర్వాత బిమ్స్టెక్ నూతన సెక్రటరీ జనరల్గా నియమితులైన భారత సీనియర్ దౌత్యవేత్త ఎవరు అంటే ఇంద్రపాణి పాండే అండ్ జెనీవాలో ప్రపంచ వాణిజ్య సంస్థకి భారత రాయబారికి ఎవరు నియమితి లేని సెంల్ పాండియన్ రెండు వేల ముప్పై ఆరు ఒలింపిక్స్ నిర్వహించేందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒలింపిక్ ప్రణాళిక మౌలిక సదుపాయాల కార్పొరేషన్ లిమిటెడ్ని ఏర్పాటు చేసిందంటే గుజరాత్ ప్రపంచ హిందీ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారంటే జనవరి పది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్